హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్వి క్రియేషన్స్ త్రీ సెవెన్ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది అయిపోయింది దాంతోపాటు దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా రావడం జరిగింది అంతేకాకుండా ఏపీ కానిస్టేబుల్కి సంబంధించిన అంటే ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళందరూ స్టేజ్ టూకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది కూడా చేసుకోవడం జరిగింది ఎవరైతే అభ్యర్థులు ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయి ఉంటారో ఈ పీఈటి పీఎంటీ ఈవెంట్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏ టైంలో కండక్ట్ చేస్తారు అసలు డేట్స్ ఎప్పుడా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా ఏ ఇబ్బంది పడలేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ డేట్ కూడా వచ్చేసింది ఆ పీఈటి పీఎంటీకి ఈవెంట్స్కి వెళ్ళే రోజు హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ హాల్ టికెట్లో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటాడు టోటల్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఒకవేళ నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్లో చూసుకుంటే ఇక్కడ చూసుకోండి లేటెస్ట్ న్యూస్లో ప్రెస్ నోట్ పీసీ కాల్ లెటర్ డౌన్లోడ్ డేట్ పీఎంటీ పిఈటి అని ఇక్కడ ఇచ్చాడు కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక కాల్ లెటర్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఒక ప్రెస్ నోట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది చూపిస్తాను చూడండి ఈ ప్రెస్ నోట్ ఏ విధంగా ఉంటుందంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు డౌన్లోడ్ అగైన్ అని పడుతుంది మీరు డౌన్లోడ్ చేయలేదు కాబట్టి మీకు డౌన్లోడ్ అనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఈ ప్రెస్ నోట్ అయితే ఈ ప్రెస్ నోట్లో క్లియర్గా ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసినారు ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసినారు ఈ సెకండ్ స్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంతేకాకుండా కాల్ లెటర్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంతేకాకుండా ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది టోటల్గా క్లియర్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అసలు మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫీస్ ఆఫ్ ది చైర్మన్ స్టేట్ లెవెల్ పోలీస్ రికైర్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి అయితే వచ్చింది అది కూడా ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అంటే ఈ రోజే ఈరోజే ఈ ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది అసలు ఈ ప్రెస్ రిలీజ్లో ఏముందంటే ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి అంటే సివిల్ మెన్ అండ్ ఉమెన్కి అలాగే ఏపీ కానిస్టేబుల్ ఏపీఎస్పికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనేది ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇక చూపిస్తాను చూడండి ఈ డేట్లో అయితే దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు అంతేకాకుండా దీనికి సంబంధించిన ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై మూడు అయితే కండక్ట్ చేశారు అంతేకాకుండా ఎవరైతే అభ్యర్థులు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళందరూ ఈవెంట్స్ అంటే పీఈటీ పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎవరైతే ఎలిజిబిలిటీ పొందింటారో వీళ్ళందరూ స్టేజ్ టూకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది కూడా ఫిల్ చేసి ఉంటారు అది కూడా ఈ రోజుతో ముగియనుంది సాయంత్రం ఐదు గంటల ఆల్రెడీ ఇది ముగించింది అంటే టైం అయిపోయింది దీనికి స్టేజ్ టూకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ టైం అయిపోయింది అంతేకాకుండా ఎవరైతే క్యాండిడేట్స్ ఈ స్టేజ్ టూ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసింటారో ఇక్కడ చూపిస్తున్నాం చూడండి డౌన్లోడ్ ది కాల్ లెటర్ అంటే ఈ పిఈటి పిఎంటికి ఈవెంట్స్కి వెళ్ళే ముందర మీరు ఈ యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకొని అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది అది కూడా ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ టైం ఇచ్చారు అండి ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు అంటే మార్చ్ ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి మార్చ్ పదవ తేదీ సాయంత్రం అంటే మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం మనకు కల్పించారు ఇది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లోనే ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళేసి ఈ యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ దీనికి సంబంధించిన పీఎంటీ పిఎంటీ పీఈటికి ఈవెంట్స్కి మీరు అటెండ్ అవ్వాలని ఇక్కడ మన క్లియర్ కట్ ఇచ్చిన చూడండి ఈ కాల్ లెటర్ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ రోజు నీకు ఈ మార్చ్ ఒకటో తేదీ మీకు ఆల్రెడీ నేను వీడియో చేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా ఈ పీఈటి పిఎంటీకి సంబంధించిన ఈవెంట్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారండి ఇక్కడ క్లియర్గా ఇచ్చిన చూడండి పదమూడు మూడు రెండు వేల ఇరవై మూడు అంటే ఈ యొక్క మార్చ్ పదమూడో తేదీ దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ప్రిలి ఎవరైతే అభ్యర్థులు ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయింటారో వాటికి సంబంధించి పిఈటి పిఎంటీ ఈవెంట్స్ అనేది పదమూడు మూడు రెండు వేల ఇరవై మూడు అయితే కండక్ట్ చేస్తారు అంతేకాకుండా దీనితో పాటు ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అయింటారు కదా వీరికి సంబంధించిన ఫైనల్ రిటర్న్ టెస్ట్ అంటే ఈ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించిన ఫైనల్ రిటర్న్ టెస్ట్ అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఉంటారని ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి ది క్యాండిడేట్స్ ఆర్ ఫర్దర్ అడ్వైజ్డ్ దట్ ది ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఈజ్ టెంటేటివ్ ఓన్లీ షెడ్యూల్ ఇన్ ది లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ క్లియర్ కట్ ఇచ్చేసినట్టు చూడండి అంటే దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఉంటుందని మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చేసినాడు ఓకే ఫ్రెండ్స్ టైం చాలా తక్కువ తక్కువ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలోనే ఈవెంట్స్ని అలాగే ఇక్కడ మెయిన్స్ని రెండింటిని బ్యాలెన్స్ చేసి మీరు ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్ ఈ బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే ఈ జాబ్ అనేది మనం కొట్టగలం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ టైంని కేటాయించి ఎక్కువ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడం దానితో పాటు ఈ యొక్క మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం ఎక్కువ టైం అనేది కేటాయించి ఎక్కువ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి